విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమత మండలం కొత్తకోట గ్రామం ప్రగతి అసోసియేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. మహాత్మా గాంధీ, మదర్ థెరిసా, అబ్దుల్ కలాం, అల్లూరి సీతారామరాజు విగ్రహాల వద్ద జెండా వందనం చేసి పూలమాలలు సమర్పించారు. సాంస్కృతిక అద్దం పట్టేలా ముగ్గుల పోటీలు, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించారు. విశాఖపట్నం జిల్లా, నేను కొత్తకోట కేబుల్ ఆపరేటర్ని. నేను ఈ ప్రగతి వల్లేమో నా దగ్గరకు వచ్చి ఇలా మీద ఏదో బహుమతి ఉంటే బాగుంటుందంటే ఇలా ఏ బహుమతి అని ఆలోచించాము. అదే ఆడవాళ్ళు ముగ్గులేస్తే బాగుంటుంది చెప్పి ముగ్గుల పోటీకి నేను నుంచి 23 సంవత్సరాలు పెట్టిన ముగ్గుల పోటీకి వాళ్ళ బహుమతి నేను ప్రధానంగా బహుమతి చేస్తున్నాను. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి తీసుకొస్తున్నాను. సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రగతి యుక్త ఏర్పడి 2001 నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. పిల్లల్ని పాటల్లో ప్రోత్సహించాము, అదేవిధంగా నాటక రంగాన్ని ప్రోత్సహించాము, అదేవిధంగా అందరినీ కూడా మాకు చేతనైనటువంటి వాళ్ళని కూడా వాళ్ళు ప్రోత్సహించాము. అదేవిధంగా గ్రామానికి మా వంతు సహాయంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేద్దామనేటువంటి సంకల్పం మాలో ఉంది. వాళ్ళందరూ ఈ యొక్క కార్యక్రమం చేయాలంటే ప్రజల యొక్క సహకారం, అలాగే గ్రామ పెద్దల యొక్క సహకారం కూడా మాకు అందించాలి. మాది విశాఖ జిల్లా రాయకథ మండలం. మేము 2001లో ప్రగతి యూత్ అనే సంఘ సభ్యులుగా ఏర్పడి ఈ ఊర్లో ఒక ముఖ్యమైన ఒక 20 మంది సభ్యులు ఏర్పడి సేవా కార్యక్రమంతో చేద్దామంటే ఆ రోజు స్వర్గీయ గుమ్మడి సూర్యప్రకాశ్ రాయ్ గారి ఆశీస్సులతో ఒక సంఘం ఏర్పడి గాంధీ విగ్రహం నెలకొల్పుదామన్న సంకల్పంతో గాంధీ నగర్లో మాకు కలిగితే ఆగా అతను సరే అబ్బాయి చెయ్యండి అని ఇచ్చి ఆ విగ్రహాన్ని పెట్టడం, దాన్ని 2 అక్టోబర్ 2వ తారీఖునే ఆవిష్కరణ చేయడం కూడా జరిగింది.